రాష్ట్రంలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్దేనని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. పసుపు కుంకుమ పేరుతో మహిళలను మాయ చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. చిత్తూరు జిల్లా వెదరుకుప్పం మండలంలో 2వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చంద్రబాబు మనకు వద్దు, జగన్ అనే నాయకుడే మనకు ముద్దు అని, మహిళలు 151 సీట్లతో భారీ మెజార్టీతో జగనన్ను గెలిపించిన మహిళలందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రతి పేదవాడు బాగుపడాలి అనే దాహం కలిగిన వ్యక్తిగా జగనన్న ఉన్నారని, పేదవాడు పేదవాడిగానే మిగిలిపోవాలన్న దుర్ద్దేశం కుట్రపూరితమైన మనసు గల వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ మాట్లాడుతూ మహిళలకు సాధికారత కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను మహిళలకు లబ్ధి చేకూర్చేలా ప్రవేశపెడుతుందని అన్నారు. చాలా ఆ దిశగా పనిచేసేవారు. ఆ ఒక ఉద్దేశంతోనే, మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మహిళల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారనేది ఈ సందర్భంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి వైఎస్ఆర్ చేయూత కూడా వచ్చి ఉంటుంది, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కూడా వచ్చి ఉంటుంది. దీని ద్వారా మీరు అందరు కూడా వచ్చేసి ఏదో ఒక రూపంలో స్వయం ఉపాధి పొందుతారని ఒక ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుంది. మీరందరూ కూడా వచ్చేసి ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తున్న ఈ యొక్క సొమ్ము ఉందో దీని ద్వారా దీన్ని వృధా చేయకుండా దయచేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో చిన్న ఒక విషయాన్ని మీరు పాడి రైతులు ఉండొచ్చు, ఆవులు కొనుక్కోవడం కానీ గొర్రె మేకలు కొనుక్కోవడం కానీ లేకపోతే షాపులు పెట్టుకోవడం కానీ ఇతర అంశాల మీద మీరు పైకి ఎదుగుతారనే ఒక ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. కూడా పూర్తిగా విశ్వాసం తీసుకోతండి. ఒక్క ఓటేస్తే కూడా మన ఆత్మాభిమానాన్ని చంపుకున్నట్టు అవుతుందని మీకు నేను మర్యాదతో విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే చాలా కాలతీతమైంది, అందరూ కూడా ఓపిగా కూర్చున్నారు, మీకు అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రెస్ మీడియాకి మా లీడర్లు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మనం అందరూ ఒకే కుటుంబ సభ్యులు. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, నేను విజయానంద రెడ్డి పొగిడేది కాదు, తన తల్లిని ఎంపీపీగా చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి విజయానంద రెడ్డి ఆలోచించాడు. మనం స్వార్థంగా మన ప్రయోజనం లేదు, మన తల్లి లేకపోయినా కానీ ఒక ఎస్సీకి వచ్చినా రాకపోయినా కలిసిమెలిసి ఉండండి, ప్రతి ఒక్కరికి కూడా పదవులు వచ్చేటట్టు నేను ఖచ్చితంగా పోరాడతాను. ఎవరు అసంతృప్తి పడవద్దని నేను మాట్లాడుకుంటూ ఇప్పుడు మీ పీడి